యుద్ధ భూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏఐ రోబోను ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. 2 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను ఈ రోబో అంతం చేయగలదన్నారు. ఈ రోబో కృత్రిమ మీద ఆధారంగా పనిచేయడంతో తన వారెవరో పగవారెవరో సులభంగా గుర్తించగలదన్నారు. గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గిడా ఇంజనీరింగ్ విద్యార్థులు సృష్టించిన ఈ అద్భుత ఆవిష్కరణ గురించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశ భద్రత పటిష్టం చేస్తూ సైనికులను ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరంగా ఉంచడానికి ఉద్దేశించి గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గిడా విద్యార్థులు ఏఐ ఆధారిత రోబోను తయారు చేశారు. బీసీఏ బీటెక్ 2వ ఏడాది చదువుతున్న 8 మంది గిడా విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఈ రోబోను 55 కిలోల బరువు, 6.6 అడుగుల పొడవుతో తయారు చేశారు. దీని ఎడమ చేయిపై 18mm ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ను అమర్చారు. ఈ యంత్రాన్ని సైనికులు 2 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ తో అదుపు చేయగలరని విద్యార్థులు తెలిపారు. రోబో తయారీలో గేర్ మోటార్ ఆర్మ్స్, హై పవర్ గేర్ మోటార్, మెటల్ పైప్, కెమెరా, సర్వో మోటార్లు, RF రిమోట్ కంట్రోల్, 12 వోల్ట్ బ్యాటరీ, మోటార్ సైకిల్ విడిభాగాలు తదితర పరికరాలను ఉపయోగించారు. ఈ ఏఐ ఆధారిత రోబోను ఆటో, మాన్యువల్ మోడ్లో ఉపయోగించవచ్చు. ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఇది శత్రువు కనపడిన వెంటనే కాల్పులు జరుపుతుంది. రోబోలో 12 ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ బారెల్స్ ను అమర్చినట్లు తెలిపిన గిడా విద్యార్థులు ఏకకాలంలో వేర్వేరు దిశల్లో శత్రువులపై కాల్పులు జరపగలదన్నారు. సొంత సైనికులపై కాల్పులు జరపకుండా శత్రువులను మట్టుబెట్టేలా అందులో ఏఐ సాంకేతికతను వినియోగించినట్లు తెలిపారు. ఈ ఏఐ రోబో పూర్తి చేయడానికి 6.5 నెలల కాలం, 1.80 లక్షల రూపాయల నగదు ఖర్చు చేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. దేశ సరిహద్దులో వీటి వినియోగం ద్వారా సైనికులు సురక్షిత ప్రదేశంలో ఉంటూ శత్రువులను అంతం చేయవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ యంత్రంలోని సెన్సర్లు శత్రువుల కదలికలను నియంత్రణ కేంద్రానికి చేరవేసి సైన్యాన్ని అప్రమత్తం చేస్తాయి. ఈ రోబో మోడల్ ను రక్షణ శాఖకు పంపేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు.